వేలి ముద్ర లేకున్నా కూడా ఆధార్ నమోదు దివ్యాంగులు చేతి వేలు లేని వారికి మాత్రమే. నిబంధనల్ని సడలించిన కేంద్ర ప్రభుత్వం ఆధార్ ఎన్రోల్మెంట్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇకపై వేలి ముద్ర లేకున్నా కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చని తెలిపింది. ఆధార్ కేంద్రాలకు వెళ్ళి ఐరిస్ నల్ల కలుగుడ్లతో ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన చేతి వేలు లేని వారు, దివ్యాంగులు, వేలిముద్రలు సరిగా లేని వారికి మాత్రమే వర్తిస్తుంది. కేరళకు చెందిన జోసి మోల్ పీజోస్ అనే మహిళకు చేతి వేలు లేవు. ఈ కారణంగా ఆమెను ఆధార్ నమోదుకు అనుమతించలేదు. దీంతో ఈ విషయంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ జోక్యం చేసుకుని ఆమెకు ఆధార్ వచ్చేలా చేశారు. ఈ క్రమంలో ఆధార్ ఎన్రోల్మెంట్ను వేలిముద్రలు లేకుండా ఐరిస్తో పూర్తి చేయవచ్చని కేంద్ర అధికారిక ప్రకటనలో తెలిపింది. అందుకు సంబంధించిన అడ్వైజరీని దేశంలోని అన్ని ఆధార్ కేంద్రాలకు పంపినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. జోస్ లాంటి వాళ్ళతో పాటు వేలిముద్రలు స్పష్టంగా లేనివారు, చేతులు లేని వాళ్ళ నుంచి ఐరిస్ తీసుకుని ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. వేలిముద్రలు లేదా ఐరిస్ రెండింటిలో ఏదైనా ఒకటి బయోమెట్రిక్గా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పది వేలి ముద్రలు కాకుండా ఎన్ని వేలు ఉంటే అన్ని వేలు బయోమెట్రిక్ తీసుకోవాలని, ఏ వేలి ముద్రలు లేవో వాటిని ఎన్రోల్మెంట్ సాఫ్ట్వేర్లో హైలైట్ చేయాలని, అందుకు సంబంధించిన ఫోటోలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పారన్నమాట. సో ఈ విధంగా ఆధార్ కార్డులో కీలక మార్పులు అయితే చేయడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.